అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు చంద్రహారం. ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే ఒక లోభి ఉండేవాడు. సుఖంగా బతకడానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు. ఒకనాడు పొరుగింటి పున్నయ్య తన భార్యకు 500 పెట్టి చంద్రహారం చేయించాడు. పున్నయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెడలో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ గోపయ్య భార్య సుందరమ్మకు కూడా కనపడి వెళ్ళింది. దానిని చూసి అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది. ఎందుకే డబ్బుదండగా కూటిగా గుడ్డక 500 పెడితే ఎకరం పొలం వస్తుంది, 2 జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు. పున్నయ్య మనకన్నా ఉన్నవాడు కాదు, మనకేమో పిల్లాపీచు లేదు గాని వాళ్లకు 4 పిల్లలున్నారు. పున్నయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు, నాకు మీరు ముక్కుపుడకైనా చేయించరు అన్నది సుందరమ్మ. గోపయ్యకు కోపం వచ్చి పున్నయ్యను తిట్టాడు. కానీ భార్య అడిగిన చంద్రహారం కొనటానికి మాత్రం ఒప్పుకోలేదు. తన మెడలో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పున్నయ్య భార్య వద్ద చంద్రహారం ఒకరోజు అరువు తీసుకుని తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది. గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు. కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే, దొంగలు ఎత్తుకుపోగలరు, వేగిరం వెళ్ళి వాళ్ల నగ వాళ్ళకిచ్చేసిరా అని అన్నాడు. బోలెడంత పని ఉంది, రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరకు వచ్చి ఏమండి మీరు గాని పొరపాటున ఒక రాత్రి వేళ వీధివాకిలి తలుపు తెరిచిపెట్టారా ఏమిటి అని అడిగింది. లేదే, దొంగలు రాలేదు కదా, వాళ్ల చంద్రహారం వాళ్ళకి ఇచ్చేసావా లేదా అని గోపయ్య ఆదుర్దా పడ్డాడు. చంద్రహారం బొట్టుపెట్టెలో దాచానులేండి, ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్ట తెరిచి చూసింది. అందులో చంద్రహారం లేదు. ఇంకా సుందరమ్మ శోకాలు ప్రారంభించింది. బుద్ధి తక్కువదానా, అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు, ఇప్పుడు 500 ధారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అని అన్నాడు. మీరు వీధివాకిలి తలుపు మూయకుండా పెడతారని నేనేమన్నా కలగన్నానా అన్నది సుందరమ్మ. నేనా తలుపు తెరిచినట్టు నాకైతే జ్ఞాపకం లేదు అన్నాడు భర్త. ఏమైనా గోపయ్యకు 500 ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు. దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వెంటనే దీన్ని తీసుకుపోయి పున్నయ్య గారింట్లో ఇచ్చిరా, అయిన సేస్తే చాలు మనకు అన్నాడు. సుందరమ్మ నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకున్నది. ఇది మనదేలేండి, నేను చంద్రహారం బొట్టుపెట్టెలో పెట్టలేదు, వేరే ఇంకొక పెట్టెలో పెట్టి పొరపడ్డాను. అది తరువాత కనపడితే ఆ రోజునే దాన్ని పున్నయ్య గారింట ఇచ్చేశాను, కనుక మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది. భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.